రోజు భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అనాథ కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి హరిత హారతి బండారు గారు, శ్రీ శ్రీనివాస్ చక్రవర్తి బండారు గారు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు మేడం. మీకు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ లక్ష్యంగా 60 మంది నిరాశ్రయ వయోవృద్ధుల ఆకలి తీర్చడానికి డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారి తల్లిదండ్రులు కీర్తిశేషులు శ్రీమతి పార్వతి గారి మరియు కీర్తిశేషులు శ్రీ సత్యనారాయణ యాంద్రపు గారి జ్ఞాపకార్థం ఆబ్దికం సందర్భంగా ఈరోజు అనాథ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి పార్వతి గారికి, కీర్తిశేషులు శ్రీ సత్యనారాయణ యాంద్రపు గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, స్వర్గప్రాప్తి చెందాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు మేడం. సత్యనారాయణ గారికి మరియు శ్రీమతి పార్వతమ్మ గారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, స్వర్గప్రాప్తి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరిద్దరి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారికి, శ్రీ శ్రీనివాస్ చక్రవర్తి గారికి, చిరంజీవి ఖ్యాతి శ్రీ గారికి, చిరంజీవి మోహిత్ తేజ్ గారికి, శ్రీ సూర్య సత్య నరసింహ గారికి, శ్రీ నీలాద్రి గారికి, శ్రీమతి ఇందిరా గారికి, చిరంజీవి హరిణి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలండి. ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటూ, అలాగే శ్రీ కీర్తిశేషులు శ్రీ సత్యనారాయణ గారి మరియు శ్రీమతి పార్వతమ్మ గారి ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి హారతి గారికి, శ్రీమతి ఇందిరా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముచ్చేతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి డాక్టర్ శ్రీమతి హారతి గారికి, శ్రీ శ్రీనివాస చక్రవర్తి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు, సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే డాక్టర్ శ్రీమతి హారతి గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న శ్రీ జూలూరి పెండే గారికి మరియు పుష్పలీల అమ్మగారికి మీకు పాదాభివందనం చేస్తూ, ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందంటే అది కేవలం పెండే సార్ గారి దయవలనే. ఇక 360 రోజులు అన్నదాన కార్యక్రమం జరగాలనే ఒక కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చి మీలాంటి వాళ్ళతోని చేపిస్తూ ఇక్కడ 65 మంది అనాథ వృద్ధులకు ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెండే సార్ గారికి పాదాభివందనం చేస్తూ, అలాగే ఈరోజు మదర్స్ డే సందర్భంగా హ్యాపీ మదర్స్ డే టు ఆల్. అలాగే ఈరోజు భోజనానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, వాటర్ మిలన్, అలాగే సేమియా పాయసం, రైస్, చికెన్ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ. ఈ ఆశ్రమం
స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అవుతుంది. అక్క విజయలక్ష్మి తన ఇద్దరు పిల్లలు మెంటల్ యాక్టివ్తో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, అలాగే వారి తల్లి గారు క్యాన్సర్తో చనిపోతూ ఇలాంటి అనాథలకు సేవ చేయాలని ఒక కాన్సెప్ట్ తనలో నింపాడు. దానికి స్ఫూర్తిగా తీసుకొని ఆశ్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఒక ఐదుగురు స్టార్ట్ చేశారు, ఇప్పుడు 65 మందిని చేరదీసి వారికి అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారు. దీనికి గాను వెంకటేశ్వర గారు ఒకరోజు ఆశ్రమానికి వచ్చారు. రాగానే ఇక్కడ చూశాడు, ఇక్కడ పరిస్థితి చూసి చలించిపోయి వీళ్ళకు ఒకరోజు 2 రోజులు అన్నదానం చేస్తే నడవదు, ప్రతిరోజు ప్రతి పూట వీళ్ళు కడుపు నిండా అన్నం తినాలని ఉద్దేశంతో మీలాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి 365 రోజులు అన్నదాన కార్యక్రమం చేపిస్తున్నారు. చాలా సంతోషం. అన్నదాన కార్యక్రమాలే కాకుండా వీరికి మెడికల్ పరంగా వీళ్ళకి ఏ అవసరాలున్నా తీరుస్తూ క్యాన్సర్ పేషెంట్స్, లివర్ పేషెంట్స్, అలాగే వీరికి మినరల్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళకు వాటర్ డిస్పెన్సర్ కూలర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది రేకుల షెడ్ అండి. ఎండాకాలం ఈ పెద్దవాళ్ళు ఎలా ఉంటారని చెప్పి ప్రతి ఒక్క రూమ్కి ఒక్కొక్క కూలర్ అరేంజ్ చేయడం జరిగింది. ఇదే కాక 65 మంది వయోవృద్ధులు వీళ్ళందరూ నా తల్లిదండ్రులతో సమానం అనుకొని వాళ్ళు కింద పడుకోవద్దనే ఉద్దేశంతో 65 మందికి 65 మంచాలు ఇచ్చి వారికి బెడ్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఒక సొంత తండ్రి తల్లిలాగా చూసుకుంటున్న వెంకటేశ్వర గారికి ఎంత చెప్పినా తక్కువనే. అలాగే ఇక్కడ భోజనానికి కొంతమంది వస్తారు మేడం, మిగతా వాళ్ళంతా బెడ్లేడు వాళ్ళని కూడా చూపిస్తాను. ఇలా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, కిడ్నీ పేషెంట్స్, వీళ్ళ కాలక్షేపానికి టీవీ కూడా డొనేట్ చేయడం జరిగింది. ఇంతేకాక వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి 100 మంది బట్టలు ఒకేసారి పిండడం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వాషింగ్ మిషన్ ఇవ్వడం, 250,000 ఖరీదైన వాషింగ్ మిషన్ వాళ్ళ ఫ్యామిలీ ద్వారా మాకు డొనేట్ చేసి ఒక ఇద్దరు పని మనుషులు తగ్గించి అందులోనే బట్టలు వేసుకునేలాగా చేశారు సార్. అలాగే ఇక్కడ భర్త చనిపోయి భార్య ఒంటరైన వాళ్ళు, భార్య చనిపోయి భర్త ఒంటరైన వాళ్ళు, ఇలా వయోవృద్ధులు 90 ఏళ్ళు, 85 ఏళ్ళు అలా ఉన్నవారు ఉన్నారు సార్. ఇక్కడ ఓన్లీ డిస్ట్రిబ్యూట్ రూమ్ సార్ ఇది, ఎవరికి ఎవరు లేని వాళ్ళు. తినుగోడ టీచరు రిటైర్డ్ అయ్యి వాళ్ళ భార్య క్యాన్సర్తో చనిపోగానే డిప్రెషన్కి వెళ్ళిపోయారు సార్. వీళ్ళకి ఎవరు లేని వాళ్ళే సార్. డెస్టిట్యూట్స్ మొత్తం చుట్టూ 14 PS నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తారు. కేవలం ఇప్పుడు ఆశ్రమం నడుస్తుందే వెంకటేశ్వర గారి దయవల్లనే ప్రతిరోజు ఇలా మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళు, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.